ఫస్ట్ దయచేసి ఉన్నాను. నా పేరు నా ఫ్రెండ్జి. 8వ తారీఖు చదువుతున్నాను భీమవరంలో. మరి ఈ 70 వచనాలు కంటతి పట్టడంలో దేవుడు ప్రేరేపించిన దయచేసి వారు ఇచ్చిన బహుమానానికి నేను ఎంతో కృతజ్ఞత స్థుతులు చదివించుకున్నాను. ఎందుకంటే దేవుడు నా దాని ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరిచి మరి దైవ కృపలో నన్ను వాడుకున్నాడు. మరి నాకు చెప్పిన వెంటనే దేవుడు మరి ఆ దైవజనం ద్వారా ప్రేరేపించి బహుమానాన్ని నాకు అందజేశారు. ఇంకా దేవుడు వారి పరిచయం దీవించేలాగా దేవుని మరి ప్రార్థన ఇంకా మమ్మల్ని ఇంకా బలపరిచినందుకు ఆ పరిచయం విషయంలో దేవుడు నాకు కొన్నాళ్ళు చెల్లించుకుంటే ఇచ్చిన సమీక్షణ దైవజనంకి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేశం కాక ఆమెన్. The Lord. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari District. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraj Garu, who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life and it is very useful to apply in my daily life. And he also encouraged me to transmit 1000 prize money to my account. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. దేవుని పరిశుద్ధ నామమునకు నన్ను ఉండాలని నన్ను హెసరు రీటా. నన్ను ఎడ్జినకు ముంచి ఎప్పటి వాక్య ఏమిటే గంగరాజ్ ఫస్ట్ ನನಗೆ 1000 రూపాయలు బహుమాన కలిసిద్దరు. దేవుడు ఈ వాక్య ఇద్దరికి సహాయం మాడిస్తాయి. స్తోత్ర నీవు వాక్య కట్ మాడి ఏడు దేవుడు ఆశీర్వాదం అనుకోండి. మొత్తం ప్రైజ్ అనుకోండి. బైబిల్ గ్రంథంలోని 70 వాక్యాలు కండాపాఠం చేయడం ద్వారా ఎంతో ఆత్మీయంగా ఉంది. చెప్పిన వెంటనే నాకు 1000 రూపాయలు పంపించారు. ఇలా పాస్టర్ గారు వాక్యాలు కండాపాఠం చేయమని చెప్పడం ద్వారా ఎంతో సంతోషిస్తున్నాను. డబ్బు ప్రధానం కాదు, దేవుని వాక్యం ప్రధానమని తెలుసుకున్నాను. ఈ సంతోషం పాస్టర్ గారి వల్ల నాకు అందింది. పాస్టర్ గారికి వందనాలు, దేవునికి స్తోత్రం. మీరు కూడా వాక్యాలు కండాపాఠం చేయడం ద్వారా దేవునిలో బలపడండి. సుప్రజిత్, ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ సింగనగూడెం. మై నేమ్ ఇస్ యశస్వంత్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ సింగనగూడెం. పాస్టర్ గంగరాజు గారు మాకు 70 మెమోరీ వర్సెస్ గురించి మెసేజ్ పంపించడం జరిగింది. దాంతో మేమిద్దరం కూడా ఆ 70 మెమోరీ వర్సెస్ని నేర్చుకున్నాం. మేము వారం రోజుల్లో వాటిని నేర్చుకోవడం జరిగింది. ఆ 70 మెమోరీ వర్సెస్ నేర్చుకోవడం వల్ల మేము ఎంతగానో బలపడ్డాం, ఆత్మీయంగా ఎంతగానో ఎదిగాం. మరియు పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా మేము చెప్పాం. మరి పాస్టర్ గారు ప్రకటించిన బహుమతి కూడా మాకు అందించారు. కనుక మీరు కూడా ఆ మెమోరీ వర్సెస్ నేర్చుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని దాని వల్లే నేర్చుకోవాలని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. దేవునామం స్తోత్రములు పాస్టర్ గారికి. పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనములు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాము. కొద్ది వారాల క్రితం పాస్టర్ గారు ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఆయన 70 వాక్యాలు చెప్పిన వారికి 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారా చెప్పడానికి అవకాశం కల్పించినారు. అది విన్నప్పుడు మిమ్మల్ని ప్రేరేపించబడి ఆ వాక్యాలు 70 వాక్యాలు చదివాను, నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాము. పాస్టర్ గారు వీడియో కాల్ ద్వారా 70 వాక్యాలని చూడకుండా చెప్పించుకున్నారు. తర్వాత మాకు అకౌంట్ ద్వారా 1000 రూపాయలు గిఫ్ట్ కూడా పంపించారు. ఈ వాక్యం ద్వారా వాక్యాలని కంఠస్థం చేయడం వల్ల నేను ఆత్మీయంగా చాలా బలం పొందుకున్నాను. ఈ వాక్యాలను నా హృదయంలో పెట్టుకొని దేవునిలో ఇంకా ఎదగడానికి ఈ వాక్యాలు ఎంతగానో సహాయపడుతున్నాయి. లోకం ఆకర్షించబడకుండా ఇంకా దేవునిలో ముందుకు సాగడానికి ఈ వాక్యంలో ఎంతగానో ప్రభావితం చూపిస్తున్నాయని ఈ అవకాశం కల్పించినందుకు పాస్టర్ గాలి గంగరాజ్ గారికి నా హృదయపూర్వకంగా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు శీభా. నేను బైబిల్ ఫౌండేషన్ అనే ప్రోగ్రాం వీక్షించడం ద్వారా 70 బైబిల్ వాక్యములను కంఠపాఠం చేసి మాస్టర్ గాలి గంగరాజ్ గారికి నేను అప్పచెప్పి ఉంటుండగా వెంటనే వారు నాకు 1000 రూపాయలు బహుమానం నాకు అందజేసి ఉంటున్నారు. ప్రావర్బ్స్ 4:20-22. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము,
నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనియకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. దేవుడు ఈ వాక్యం చెప్పిన ఈ యొక్క పాండమిక్ సీజన్లో మనందరికీ సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును గాక. సో ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు లెర్న్ బైబిల్ వర్సెస్ అండ్ గెట్ యువర్ గిఫ్ట్స్, రీడ్ బైబిల్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రశాంతి, నేను హౌస్ వైఫ్. నేను విజయవాడ నుంచి గంగరాజ్ అంకుల్ ఇచ్చిన 70 కంఠస్థ వాక్యములు నేను బై హార్ట్ చేశాను. అవి చూసిన వెంటనే అంకుల్ ఇక్కడ అక్కడ అధ్యాయం ఈ అధ్యాయం ఇచ్చారంటే అని అనిపించింది. కానీ అవి చదువుతుండగా అర్థమైంది, ఇవి మనం ఎప్పుడూ చదివేవే కానీ దాని ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను నేనైతే. అందుని బట్టి అంకుల్కి వందనాలు. 70 వాక్యాలు కంఠస్థం చేసిన వెంటనే అంకుల్ నాకు గిఫ్ట్గా 1000 రూపీస్ పంపించారు. అందుకు అంకుల్కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకనూ ప్రోత్సహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా పేరు ప్రేమ్ స్మృతి, నేను 6th క్లాస్కి వెళ్తున్నాను. నాకు 11 ఇయర్స్. మా నాన్న పేరు ప్రేమ్ కుమార్ ఫాస్ట్ గారు. మాది రాజంపేట. మా నాన్నగారు నాకు 70 వాక్యాలు నేర్చుకోమని చెప్పాడు. నేను శ్రద్ధగా భయభక్తులతో నేర్చుకున్నాను. తిరుపతి గంగరాజు ఫాస్ట్ గారికి చెప్పాను, నాకు 1000 రూపాయలు పంపించాడు. గంగరాజు ఫాస్ట్ గారికి ఎంతో థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ మగాపే చర్చ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు పాస్టర్ గంగరాజ్ గారు to give this opportunity to memorize 70 verses from the Bible, and it is very useful to my spiritual growth. And he also encouraged me to transfer 1000 rupees prize money to my account. Memorize and recall Jesus' words. It is very useful to your spiritual life. Thank you. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు రోహిత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. బైబిల్ ఫౌండేషన్ వారు 70 వచనాలు చెప్పడం అని చెప్పారు, దానికి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తానన్నారు. దాని ప్రకారమే నేను 70 వచనాలు చెప్పాను, నాకు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి, దేవుని ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. రాజ్ పాస్టర్ టీవీలో వాక్యాలను హేళ్తా ఇద్దరు, నా ఆ వాక్యాలను కేళిసుకుండు ಕಂಠಪಾಠ ಮಾಡಿದೆನು. ಕಂಠಪಾಠ ಮಾಡಿ ಹೇಳಿದ ಮೇಲೆ ಅವರು ನನಗೆ ಬಹುಮಾನವನ್ನು ಕೊಟ್ಟರು. ನೀವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಿರಿ. ಮತ್ತು ಯೋನಸ್ತನ ತನ್ನ ನಡತೆಯನ್ನು ಶುದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಯಾವುದರಿಂದ? ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ನಡೆಯುವುದರಿಂದಲೇ. ಆತನ ಒಂದು ಆಜ್ಞೆಗಳನ್ನು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆತನ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದ ಹಲಿಗೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಒಂದು ಅಣೆಯಲ್ಲಿ, ನಮ್ಮ ಕೈಗಳಿಗೆ ಉಂಗರವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ ಖಂಡಿತವಾಗಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ನೀವು ಕೂಡ ಇದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ನನ್ನ ಪ್ರಭುವನ್ನು ರಕ್ಷಕರೇ ಕ್ರಿಸ್ತವನ್ನ ಬೇಡಿಕೆಯಂದರೂ ಕೂಡ ತಿಳಿಯಚೇಸ್ತು ಈ ಸಮಯ ನೆಚ್ಚಿನ ಪ್ರಿಯ ಗಂಗರಾಜಯ್ಯ ಗಾರಿಗೆ. ನನ್ನ ಪೇರು ರಮೇಶ್, ನೇನು ಬೇವಾರ ನುಂಚಿ. ఈ దయజల్లు నిర్వహించిన 70 కంఠస్థ వాక్యాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను 23వ తారీఖున దైవజయానికి ఆ యొక్క వాక్యాన్ని అప్పచెప్పడం జరిగింది. నేను ఈ వాక్యాన్ని చదవడం ద్వారా, ఈ వాక్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా దేవుని ఆత్మీయంగా ఎంతో మేలు చేసి ఉన్నాను. నేను ప్రార్థనలో పాల్పడ్డాను, అంత మాత్రమే కాదు వాక్యంలో కూడా కొన్ని వాక్యాలను హృదయంలో దాచుకోవడానికి దేవుడు రూపు చూపించాడు. రెండవదిగా దైవజనులు ప్రకటించినట్లు వారు ఆర్థికంగా కూడా బహుమానాన్ని ఇస్తారని తెలియజేశారు. అదేవిధంగా వారు అనౌన్స్ చేసినట్టు సేవకులకైతే 2000 రూపాయలు, విశ్వాసులకైతే 1000 రూపాయలు అన్నారు. వారు ప్రేమించి నా యొక్క అకౌంట్కి ఆ యొక్క ధనాన్ని కూడా పంపడానికి దేవుడు కృప చూపించాడు. దానికి కాను దేవుని స్తుతిస్తూ దేవుడు ఇంకా ప్రియులు గంగరాజ్ గారిని వారి పరిచయం ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడు నమ్మకం. నా పేరు వరజ, మా చర్చి పేరు పరిశుద్ధాత్మ అగ్నిసింది. ఫాస్ట్ గారు 70 వాక్యంలో కంఠస్థం చేస్తే బహుమానం ఇస్తానన్నారు. నాకు నేను 70 వాక్యంలో కూడా కంఠస్థం చేశాను. బహుమానం వచ్చడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను బైబిల్ చదివేదాన్ని తప్ప కంఠస్థం చేయలేదు. ఇలా కంఠస్థం చేయడం వల్ల బైబిల్ మీద ఇంకా ఆసక్తిగా ఉంది. నాకు బహుమానం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు నా వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ ఫాస్ట్ గారు. మన ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నా పేరు విక్రమ్, నేను పాస్టర్ని. బైబిల్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి
బ్రదర్ గాలి గంగరాజు గారి యొక్క వాట్సాప్ మెసేజ్ నేను చూశాను. అందులో చెప్పబడినటువంటి మాటలు ఏమనగా, 70 కంటతా వాక్యములను కంటతా చేసి వారికి చెప్పినట్లయితే విశ్వాసులకు 1,000 రూపాయలు, దైవ సేవకులు 2,000 ఇస్తామని వారు ప్రకటించారు. నేను కూడా 70 వాక్యములను కంటతా చేసి వారికి చెప్పినప్పుడు వారు నా అకౌంట్ నెంబర్ తీసుకొని నా అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించడం జరిగింది. ఇది సత్యం. మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం చొప్పున వారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దావీదు రాసిన కీర్తన 119:11, నేను నీ ఎదుట పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. భక్తుడు దేనిని తన హృదయంలో ఉంచుకున్నాడనగా దేవుని యొక్క వాక్యమును. ఎందుకు ఉంచుకున్నాడంటే దేవుని ఎదుట పాపము చేయకుండాట్లు. పాపం చేయటం వలన శాపం వస్తుంది, రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అందుకే పాపము చేయకుండాట్లు దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో భక్తుడు భద్రం చేసుకున్నాడు. పిల్లరా, మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే పాపము నుంచి తప్పించబడతాం. పాపం వల్ల వచ్చేటువంటి ఆ కష్టాల నుంచి తప్పించబడతాం, శ్రమల నుంచి తప్పించబడతాం, వ్యాధుల నుంచి తప్పించబడతాం. అలాగనే మత్తయి సువార్త 12:34, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా. దేని చేత మన హృదయాన్ని మనం నింపుకుంటామో దానిని బట్టి మన మాటలు ఉంటాయి, మన ప్రవర్తన ఉంటుంది, మన క్రియలు ఉంటాయి. దానిని బట్టి మనం నడుచుకుంటాం, దానిని బట్టి మనం చేస్తాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నట్లయితే దైవికమైనటువంటి తలంపులను, దైవికమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దేవుని కొరకు సాక్షులుగా మనం జీవించగలుగుతాం. దయచేసి మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1,000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.